కీర్తిశేషులు కొండరాములు జ్ఞాపకార్థం వేములవాడలో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ను నిర్వహించారు. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో కొలధను వర్సెస్ గొట్ట శివ టీం తలపడగా కొలధను టీం విజయం సాధించడంతో ప్రైజ్ మనీ 20,000 కొండ కనకయ్య అందించారు. అలాగే రన్నర్ టీం గొట్ట శివ టీం రిపీట్ అలాగే రన్నర్ టీం గొట్టం శివ టీంలు నాలుగో వార్డు కౌన్సిలర్ మారం కుమార్ 10,000 రూపాయలను బహుమతిగా అందించారు. ట్రోఫీలను రాష్ట్ర 300 కాపు సంఘం నుండి కొండదేవయ్య అందించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ మాధవి హాజరయ్యారు. ఈ సందర్భంగా చైర్మన్ మాధవి కౌన్సిలర్ మారం కుమార్ కొండదేవయ్య మాట్లాడుతూ యువత సమయాన్ని వృధా చేయకుండా అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు. క్రీడలతో శారీరక మానసిక ఆరోగ్యం కలుగుతుందని అన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని టోర్నమెంట్లు నిర్వహించి యువకులను ప్రోత్సహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఒక ప్లేయర్ రెడీ కావాలమ్మా, మీరు ఎవరన్నా ఒకరు రంజీలు ఆడడానికి జరుగుతుంది. అదేవిధంగా స్కూళ్లకు వీటికే అలవాటు పై యువత క్రీడలకు దూరమైన ఈ పరిస్థితుల్లో 35 టీంలు వచ్చి ఈ విధంగా పార్టిసిపేట్ చేస్తారంటే ఇది చాలా గర్వకారణం. అదేవిధంగా సమాజంలో కూడా క్రీడల మీద ఆసక్తి రోజు రోజు తగ్గుతుంది. మన చిన్నతనంలో క్రీడల గురించి మనం సాయంత్రం ప్రొద్దున దోస్తులతో బయటకు వెళ్ళి క్రీడలో మనం పార్టిసిపేట్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రొద్దు లేస్తే చేతిలో ఫోను, ఇదే వాట్సాప్లు, ఫేస్బుక్లు, వీటి మీదనే నిరంతరాయంగా ఉంటూ క్రీడలను దూరం చేసుకుంటున్నాం. దాంతో ఎన్నో సమస్యలు వస్తున్నాయి. మనం అనారోగ్యమైన కారణాలు కూడా క్రీడలకు దూరం అవడంతోటే మనం అనారోగ్యాలు పాలే పరిస్థితి ఉంది. అందుకే ప్రతి తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి, ఒక పిల్లలను చదువులోనే కాకుండా క్రీడల్లో కూడా తీర్చిదిద్దాలి. ప్రతి తల్లిదండ్రులు డాక్టర్ కావాలో ఇంజనీర్ కావాలనే కోరిక తప్ప క్రీడల్లో వెళ్ళడానికి చాలా మంది ఎన్కౌం చేస్తున్నారు. విద్యార్థులకు ఇంట్రెస్ట్ ఉన్నా కానీ తల్లిదండ్రులు ప్రోత్సహించిన పరిస్థితి కూడా ఉంది. అండి, వారిని అన్న కొండ రాములు గారు ఎప్పటికీ ధన్యజీవిగా ఉంటారని పేర్కొంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన క్రీడాకారులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మరి సిసిలలో ఒక మంచి గ్రౌండ్ ఏర్పడింది. వేములవాడలో అడపతడప అక్కడో ఇక్కడో గ్రౌండ్లు ఉన్నాయి. మరి మనం కూడా ఒక మినీ స్టేడియం కూడా వెనుకబడింది, దాన్ని తొందరగా పూర్తి చేయడానికి మనం కృషి చేయలేకపోతున్నాం. నేను విచారణ వ్యక్తం చేస్తున్నాను. మరి ఎంతోమంది క్రీడాకారులను తయారు చేయాల్సిన బాధ్యత గౌరవ ప్రజాప్రతినిధుల మీద ఉంది, మరి నాయకుల మీద ఉంది. కాబట్టి అందరం కూడా దృష్టి పెడదాం. మరి గౌరవ చైర్పర్సన్ గారు కూడా ఒక పైకా భవన్ అని ఇప్పటికీ గౌడ్ కాలేజీలో ఆ భవనం కూడా వృధాగా ఉంది, దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి మినీ స్టేడియాన్ని కూడా మనం ఎమ్మెల్యే గారి దృష్టికి, అదేవిధంగా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి దాన్ని త్వరగా పూర్తి చేయడం కొరకు కృషి చేయాలని చెప్పి వేడుకుంటూ మరి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తాను. ఆలోచించండి, మీ కార్యక్రమం ఇలా క్రికెట్ ఇంత మంచి 35 టీములను 25 రోజుల నుంచి ఇంత మంచి వసతులు కల్పించి ఎలాంటి గొడవలు లేకుండా మంచి స్నేహపూర్వకంగా మంచి ఉల్లాసంగా ఇలా క్రీడ శారీరక మానసికంగా దృక్పథం కోసం ఈ క్రీడలు ఎన్నో రకంగా గ్రామాల పట్టణాలకు ఇలా పక్క సంబంధాలు మెరుగుపరచుకోవడానికి అనేక రకమైన తోడ్పడుతుంటుంది. కాబట్టి మనకు ఇలా అనారోగ్యం కాదు, ప్రతి క్రీడాకారులు చూడండి, ఒక్కరోజు కూడా ఒకరు దాగలకూడదు. క్రీడాకారులకు రాజకీయ పరం కాకుండా వ్యక్తిగతంగా కూడా మావంత సహాయ సహకారాలు ఎప్పటికీ ఉంటాయి. క్రేజ్ ఉందో యువతకు తెలుసు, అదేవిధంగా ఆ క్రేజ్కి తగ్గట్టుగా మనం సరే ప్రభుత్వాలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, యువతను ప్రోత్సహించాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. ఎందుకంటే చదువుతో పాటు టీనేజ్ వయసులో చదువు ఎంత ముఖ్యమో ఆటలు కూడా అదే విధంగా ముఖ్యం. చదువుతో పాటు ఆటలు ఉన్నట్టయితే వాళ్లకు మంచి భవిష్యత్తు ఉంటుంది. భవిష్యత్తుతో పాటు చిన్నప్పటి నుంచే ఆటలతో క్రీడలతో ఆరోగ్యంతో పాటు ఆనందం ఇంటికి కూడా, ఎందుకంటే ఆరోగ్యంగా ఉన్నప్పుడే అన్ని సాధించగలుగుతాం. ఈ ఒక్కడే కావచ్చు, ఈ ప్రాంతం నుంచి ఒక క్రికెటర్ కావచ్చు, ఒక కబడ్డీ కావచ్చు, చదివితే ఈ ప్రాంతం పేరు శిరస్థాయికి పోతుంది. కాబట్టి ఈరోజు వారు పెంచి పెద్ద చేసి సమాజానికి ఉపయోగపడేలాగా తీర్చిదిద్దడం జరిగింది. మనోహర్ రెడ్డి గారు చెప్పినట్టు రాజకీయాల్లో సరే రాణించలేకపోయినా కొంతవరకు సమాజంలో సేవ చేయడానికి కుటుంబం అనేది ఎప్పుడు కూడా ముందుంది. మరి ఈరోజు
వేములవాడ పట్టణంలో దక్షిణ కాశీ పుణ్యక్షేత్రం రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో నాకు ఈ జన్మ రావడము నేను ప్రతి మీటింగ్లో కూడా ప్రతి గొప్పగా చెప్తాను మరియు వేములవాడ పట్టణ ప్రజల ఆశీర్వాదము ఉన్నదని నేను ప్రతి ఒక్క మీటింగ్లో చెప్పడం జరుగుతుంది అనేది ఒక మంచి మార్గం ఎన్నుకొని అన్నట్టయితే మనకు రేపు మన తల్లిదండ్రులకు పేరు తీసుకొస్తాము సమాజంలో పేరు వస్తుంది పూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు రన్నర్ విన్నర్ టీంలో మరి ధనుండో శివ టీములు ఒకరు విన్నర్గా ఒకరు రన్నర్గా మరి ఎన్నికైనా మరి అది కూడా మీరు ఏదైతే తాపేత్ర నాకు కుమారి చెప్పినప్పుడు ఏమన్నానంటే బావా ఇక్కడ ఈ కప్పును వేరే వాళ్ళకు కోవద్దు మన ఏరియాకు ఉండాలని వీరు నాగపూర్ నుంచి కూడా ప్లేయర్ని తీసుకొచ్చి ఆడిచ్చినారు మరి వాళ్ళకి ఫోన్ ద్వారా డబ్బులు ఇస్తే కానీ వాళ్ళు రాలేదంటే మీరు అందరూ నిజంగా మేము ఇచ్చింది చాలా తక్కువ తమ్ముడైనా నేనైనా కుమారైనా కూడా మీరు శ్రమ తీసుకొని 30 రోజుల నుంచి ఏదైతే క్రికెట్ టోర్నమెంట్ను నాన్నగారి పేరు మీద ఉన్న దానికి మీరు కష్టపడ్డారో అదైతే నేను ఎప్పుడు కూడా మర్చిపోను ఎవరు కూడా మీకు ఎప్పుడు కూడా మీకు అండదండలుగా నేను ఎప్పుడైనా కూడా మీరు నా ఫోన్ నెంబర్ తీసుకోండి ఏది మీకు అవసరం ఉన్నా నేను చేసి పెడతాను క్రీడలనేవి అంతరించిపోతున్న తరుణంలో మరి క్రీడలు మా చదువుతో పాటు క్రీడలు కూడా ముందుండగాని వీటి ముందుకు నడిపించినటువంటి కార్యవర్గానికి ఈ సందర్భంగా ముఖ్యంగా వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను మరి చదువుతో పాటు యువత క్రీడల్లో కూడా రాణించాలి మరి చదువు ఎప్పుడు చూసినా తల్లిదండ్రులు కూడా చదువు చదువు అంటూడా అంటారు కానీ మరి క్రీడలు కూడా మరికి మరి ఇష్టమైన క్రీడలు కూడా రాణించాలి వారు కూడా ప్రోత్సహించాలి పిల్లల్ని మరి ఈరోజు చూసుకున్నట్టయితే మరి ఎక్కడ చూసినా క్రికెట్ టోర్నమెంట్ జరుగుతూ ఉన్నాయి పిల్లలు కూడా యూత్ కూడా అధిక సంఖ్యలో పాల్గొని మరి ఆడుతూ వస్తున్నారు మరి ఈరోజు మరి క్రికెట్ కావచ్చు కబడ్డీ కావచ్చు వాలీబాల్ కావచ్చు ఏదే ఇష్టమైన ఆట ఏదైతే ఉన్నో ఆ ఇష్టమైన ఆటను ఆడుకుంటూ మీరు ముందుకు రాణించాలి మరి ఈరోజు మరి ఈ క్రీడల వల్ల మానసిక ఉల్లాసంతో పాటు శారీరకంగా కూడా చాలా దృఢంగా తయారవుతారు మరి ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు మరి మన పట్టణంలో జిల్లా స్థాయిలో వెళ్తున్నారు కాబట్టి మన ప్రాంతంలో ఒక స్టేడియం ఉండాలి అని అందరూ పెద్దలను చెప్పడం జరిగింది మరి గౌరవ ఎమ్మెల్యే గారు మొన్ననే చెప్పడం జరిగింది మరి నేను వచ్చిన తరుణంలోనే మరి అయ్యప్ప స్వామి గారు అక్కడ ఉన్నట్టు అవనర్ ప్లేస్లో మరి మినీ స్టేడియం నిర్వహించబోతున్నాం మరి యువతకు కూడా వారికి మా అమ్మకు కూడా ప్రోత్సహిద్దామని వారు కూడా చెప్పడం జరిగింది ఈ సందర్భంగా మా యువతకు కూడా తెలియజేస్తున్నాను నేను ఇంతకుముందు దేవన్న గారు చెప్పినాను మరి ఈ సంవత్సరం కాదు ప్రతి సంవత్సరం కూడా టోర్నమెంట్ ఆడాలి ప్రతి సంవత్సరం క్రికెట్ ఆడాలి వారు కూడా యువతను ప్రోత్సహిస్తున్నారు మరి ఈ సందర్భంగా వారికి కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఆహ్వానించిన పిల్లలందరికీ ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేసుకుంటాను.